విశ్వాసము విధేయత లేని విజయాలు నిన్ను సిగ్గులోకి నడిపిస్తాయి. నేను మరలా చెప్తున్నా, విశ్వాసము విధేయత లేని విజయాలు నిన్ను సిగ్గులోకి నడిపిస్తాయి. విశ్వాసము విధేయత లేని ధైర్యం, దాన్ని మూర్ఖత్వం అంటారు. సౌలు కుర్చీ కోసం దావీదుని చంపడానికి పోయాడు. విశ్వాసం లేని క్రియలు, విధేయత లేని క్రియలు సిగ్గులోకి తీసుకెళ్ళింది. సంసోన్ యొక్క విజయాలు పొందాడు, కానీ ఆయన విజయాల్లో విశ్వాసం లేదు, విధేయత లేదు, సిగ్గులోకి నడిపించింది. తమ్ముడు చెల్లి, విజయాలు కాదు ప్రాముఖ్యం. నువ్వు విజయం ప్రాముఖ్యం అనుకుంటే యేసుక్రీస్తు సిలువ మీద ఒక దొంగలాగా వేలాడితే దాన్ని విజయం అంటారా? విశ్వాసము విధేయత లేని ధైర్యం, దాన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. మూర్ఖత్వం అంటారు. శ్రీలంకలో 250 మంది చచ్చిపోయారు టెర్రరిస్ట్ ద్వారా. 250 మందిని చంపాలి అని అంటే ఎంత ధైర్యం కావాలండి? అయితే ఆ ధైర్యం ఎట్లాంటి ధైర్యం కాదు, విశ్వాసం కలిగిన ధైర్యం కాదు, అది విధేయత కలిగిన ధైర్యం కాదు. అది దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. ఒకడు 1 వేలో వస్తాడండి, మనం వెళ్తాం, 1 వేలో వస్తాడు. అసలు వెళ్ళేది ఇట్లాగే వెళ్ళాలి, కానీ ఇట్లాగ వస్తాడు. అయ్యగారు వచ్చి మనల్ని గుద్దుతాడు, గుద్దేసి మనల్ని కొడతాడు. మళ్ళీ అసలు కోపం మనకు రావాలి, కానీ ఆడికి వస్తుంది అనుకుని తిరుగుతాడు. దాన్ని ధైర్యం అంటారా? అది ఏం ధైర్యం? అది విశ్వాసం విధేయత లేని ధైర్యం. అది దాన్ని మూర్ఖత్వం అంటారు. మన చర్చిలో కుర్రాడు అన్నాడు, నేను ఎస్ఐని కోడు కొట్టేశా, ధైర్యంగా ఏదో ఒకటి చెయ్యి అంటున్నాడు. ఎస్ఐని కొట్టావంటే అదేం ధైర్యం? అది విశ్వాసం విధేయత లేని ధైర్యం. దాన్ని మూర్ఖత్వం అంట. తమ్ముడు అమ్మా నాన్న దగ్గర తిరగబడి ఆస్తి తీసుకున్నాడు. ఎవరు? తప్పుపోయిన కుమారుడు ఆస్తి తీసుకున్నాడు. దాన్ని ధైర్యం అంటారా? మూర్ఖత్వం అంటారు. కానీ అక్స ఆమెలో ధైర్యము ఉంది, విశ్వాసం ఉంది, విధేయత ఉంది, విజయం ఉంది. నాన్న కనిపించగానే గాడిద కిందకి దిగింది, అంటే గౌరవిస్తుంది. ఆమె ధైర్యం ఎట్లాంటిదంటే విశ్వాసము విధేయత కలిగిన ధైర్యం.